నందలూరు మండలం నల్లతిమ్మాయపల్లి గ్రామంలో మహిళా వాలంటీర్ దంపతులపై స్థానిక యువకులు దాడి చేయడంతో వారు రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో గాయాలతో చేరారు. వాలంటీర్ ఇంట్లో పశువులు తరచూ దూరి రేషన్ బియ్యం తినటంతో పశువుల యజమానులను ప్రశ్నించడంతో వారు దాడి చేసి కులం పేరుతో దూషించి అసభ్యంగా ప్రవర్తించినట్లు వాలంటీర్ నాగేశ్వరి వెల్లడించారు. దానిపై నందలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. నందలూరు పోలీసులు కేసు నమోదు చేయని పక్షంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వాలంటీర్ నాగేశ్వరి వెల్లడించారు. కాగా ఈ రోజుతో 4 రోజులు అవుతున్నా నందలూరు పోలీసులు దాడి చేసిన వారిపై ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం పట్ల పలువురు గుసగుసలాడుకుంటున్నారు. దాడి చేసిన వారికి రాజకీయ అండదండలు, డబ్బు పలుకుబడి ఉండటంతో వారిపై పోలీసులు చర్యలు తీసుకోవటం లేదని తెలుస్తోంది. వాలంటరీ నాగేశ్వరి దళిత కుటుంబానికి చెందిన మహిళ కాదా, ఆమెను బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. నా పేరు నాగేశ్వరన, అది నల్లిమాయపల్లి. నేను వాలంటరీగా పనిచేస్తున్నా. మా ఇంట్లో రోజు ఆవులు రోజు ఏదో ఒక టైంలో వచ్చి మా ఇంట్లో ఉండే బియ్యం తినిపోతా ఉన్నాయి. ఒకసారి 2 సార్లు చెప్పినాము. ఇంకా పిల్లలు చిన్న గేట తీయడం పెట్టడంలో మళ్ళా వచ్చి నిన్న మొత్తం సగం మూట మొత్తం తినేసిపోయినాయినా. వాళ్ళ ఇంటికి ఇంకా పోయి చెప్పేదానికోసం అని మా ఆయన పోతే బియ్యం తినేసినాయి, మీ ఆవుల్ని కట్టేసుకోవచ్చు కదా, మేపుకోవచ్చు కదా అని అంటే మేము ఏం చేయమంటావు అయ్యి, మీరు కట్టేసుకోవచ్చు కదా అని అడిగినారు. నా వాళ్ళు నోరు లేనిది, వాళ్ళు ఏం కట్టేసుకుంటాం మేము, మీరు మేపుకునే వాళ్ళు పోయి మేపుకొని తీసుకురావాలా, ఇక్కడ 1 సార్ 2 సార్లు చెప్పినాము అని అంటే మీరు నువ్వేందిరా మా ఇంట్లో కాడికి వచ్చి మాట్లాడుతానా నువ్వు అని మా ఆయన్ని కొట్టారు. నా వాళ్ళు ఇద్దరు కొట్టింటే వాళ్ళు ఆయన ఎందుకు కొట్టారు, మా వస్తువులు పోయినాయి, మా బాధతో మేము సంపాదించుకున్నాం కాబట్టి మా బాధ కొద్దీ మేము వచ్చి మిమ్మల్ని అడిగినాము అని అంటే నువ్వు ఎవుతువే నన్ను అడిగేదానికి, బొమ్మవు అన్ని మాట్లాడిన నాన్న కూతురు మాట్లాడాలని అన్నారు. నన్ను బాగా కొట్టినారు. అసలు ఆయన్ని కొట్టినారు, నన్ను కొట్టినారు. అసలు ఎట్లంటే అటు కొట్టినారు, నా అసలు ఏడంటే అటు టచ్ చేసి కొట్టినారు. వాళ్ళు అయితే వదిలిపెట్టేది లేదు నా. నేనైతే నిన్నైతే సార్ వాళ్ళకి సిఐ సార్ వాళ్ళకి కేసు రాసి వచ్చినాను, ఈయన బాగలేదని హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాను, 24 గంటల తర్వాత వాళ్ళు కేసు తీసుకుంటామన్నారు. ద్వారా నాకు జరగకపోయిందనుకో నేను మీడియా ద్వారా నేను నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. వాళ్ళు వచ్చేసి ప్రసాదు, కొడ్డేటి ప్రసాదు, శివాజీ, పెంచలయ్య, వాళ్ళ బంధువులు, వాళ్ళ ఆడోళ్ళు అందరూ 5 6 4 5 మంది కొట్టినారు. నన్నైతే మోపిల్లోళ్ళు అయితే వాళ్ళు తాగుండారు. అసలు వాడు శివాజీ అనేవాడు, పెంచలయ్య అనేవాడు మింది మిందికి వచ్చి కొట్టినారు, బాగా బరిగి కొట్టినాడు. అసలు ఆడోళ్ళని కూడా చూడకుండా అసలు కొట్టడం ఏమిటి అది, నేను అడగడం పోవడం ఏంది, నీది ఏమవుతుంది, నువ్వేం చేయగలుగుతావో నువ్వు అని ఆయన నన్ను కొట్టినారు. నా